నిర్భయ నుంచి దిశ వరకు ఎందరో అభాగ్యురాలు మృగాళ్ల చేతిలో బలైపోయారు. ఆనాటి నిర్భయ చట్టం నుంచి పోక్సో వరకు పాత చట్టాలకు పదును పెడుతున్నా దారుణాలు మాత్రం ఆగటం లేదు. చట్టాల్లో ఉరిశిక్షలు ఉన్నా అమల్లో మాత్రం జాప్యం తప్పటం లేదు. ఇప్పుడు దిశ ఘటన మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. పార్లమెంట్ ముక్త కంఠంతో ఖండించింది. కొందరు నిందితులను చంపేయాలని డిమాండ్ చేస్తూ ఉండగా కఠిన చట్టాలు అవసరమంటూ ఎంపీలు బల్లగుద్ది చెప్పారు. మరి కేంద్రం ఏం చేయబోతోంది? కొత్త చట్టంతో దారుణాలకు అడ్డుకట్ట వేయబోతోందా? నిర్భయతో ఆగలేదు. పోక్సో చట్టం తెచ్చినా మార్పు లేదు. మొన్న వరంగల్ చిన్నారి ఘటన, ఇప్పుడు దిశ. చట్టాలకు పదును పెడుతున్నా ఘోరాలకు ఎందుకు అడ్డుకట్ట పడడం లేదు? మరిన్ని కఠిన చట్టాలు అవసరమా? నడి రోడ్డుపైనే నరికేయాలని ఎంపీలు చెబుతుంటే కేంద్రం ఏం చేయబోతోంది? పూటకో దారుణం, గంటకు అమానుషం, పేపర్ల నిండా ఇవే వార్తలు. అత్యాచారాలు, హత్య ఘటనలు చెవుల్లో మార్మోగుతున్నాయి. ఘటన జరగగానే ఖండించి బాధితుల్ని పరామర్శిస్తే పనైపోతుందా? క్యాండిల్ ర్యాలీలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మృగాళ్ల చేతిలో మహిళలపై దారుణాలు పెరుగుతోన్న సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కటే డిమాండ్ వినిపిస్తోంది. నాట్ ఫీడ్ దమ్, హ్యాంగ్ దమ్. రేపిస్ట్లకు తిండి పెట్టి మేపడం కాదు, చంపి పారేయండి అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి మహిళ ఆందోళన చెందుతోంది. ప్రతి కుటుంబం తల్లడిల్లుతోంది. దిశా నిందితులు దొరకగానే షాద్ నగర్ ఎలా తిరగబడిందో, నిందితుల్ని తమకప్పగించాలని ఎలా ప్రశ్నించిందో అందరూ చూశారు. ఇప్పుడు షాద్ నగర్ మాత్రమే కాదు, యావత్ దేశం ఇదే కోరుతోంది. రేపిస్టులను చంపేయాలని అంటోంది. సామాన్య జనం మాత్రమే కాదు, ఇప్పుడు ఎంపీలు అదే మాట చెబుతున్నారు. సింగపూర్ తరహా శిక్షలు మన దగ్గర ఎందుకు ఉండవని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభలో ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలకు విదేశాల్లో మరో రకంగా శిక్షలు ఉన్నాయని, వాటిని మన దేశంలో అమలు చేయాలని అన్నారు. నడి రోడ్డు మీదే చంపేయాలని అన్నారు. మహిళలకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయినప్పుడు నిందితులను ప్రజలకే వదిలేయాలని అన్నారు. వాళ్లే అంతా చూసుకుంటారని చెప్పారు. గలతీ జో హై జో సెక్యూరిటీ నీ దే పాయే ఉన్కి హై బచ్చో కే అప్బ్రింగింగ్ కి తో హై ఇన్ లోగో కో పబ్లిక్లీ ఛోడ్ దేనా చాహియే లోగ్ పబ్లిక్ ఇస్కా రియాక్షన్ దే సెటిల్ బహుత్ సారే దేశో మే హో హీ రహా హై ఇస్ తరహ కే లోగ్ జో క్రైమ్ కర్తే హై ఉన్కో క్యా కర్తే హై పబ్లిక్ లించింగ్ దే షుడ్ బి షేమ్డ్ ఉన్కి తస్వీరే అఖబారో మే ఆప్ లోగ్ ప్రింట్ కరియే సారే ఇత్నే సారే కెమెరా లేకే ఆప్ లోగ్ ఆ గయే హై జో లోగో నే క్రైమ్ కియా హై జో లోగో నే ప్రొటెక్షన్ నహీ దియా హై ఔర్ కహా హై కి యే హమారే థానే మే నహీ హో సక్తా దూసరి జగహ జాయియే ఉన్ లోగో కి తస్వీర్ ఛాపియే అప్నే టెలివిజన్ పర్ అఖబారో మే ఉన్కో శరమ్ తో ఆనీ చాహియే ఉన్కే పరివార్ కో శరమ్ తో ఆనీ చాహియే ఒక్క జయా బచ్చన్ మాత్రమే కాదు, మరోవైపు మెజార్టీ ఎంపీలు కఠిన చట్టం తీసుకురావాలని సూచించారు. కేంద్రం ఎలాంటి చట్టం తీసుకొచ్చినా తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కొత్త ఆలోచన తెర మీదకి వచ్చింది. కేంద్రం చట్టాలని మార్చే సమయం వచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చాలా విషయాల్లో క్లియర్ కట్గా ఉండే మోదీ దీనిపై దృష్టి సారించాలని చెబుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా చట్టాల్లో మార్పులు చేసేందుకు సై అంటున్నారు. మహిళలపై అత్యాచారం, హత్య ఘటనలపై గతంలో యూపీఏ సర్కార్ నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత బీజేపీ కూడా పోక్సో చట్టం తీసుకొచ్చింది. గతంలో ఉన్న లొసుగులను సవరించి చట్టానికి మరింత పదును పెట్టింది. అత్యాచార దోషులకు ఉరిశిక్ష వేయాలని చట్టం చెబుతున్నా ఇందులో తాత్సారం జరుగుతోంది. ఏడేళ్ల నాటి నిర్భయ దోషులకు ఇప్పటికీ ఉరిశిక్ష పడలేదు. దీనిపై కోర్టుల్లో వాదనలు సాగుతున్నాయి. కింది స్థాయి కోర్టు ఒరే సరి అని చెప్పినప్పటికీ ఆ తీర్పులు పైకోర్టుల్లో నిలవడం లేదు. వరంగల్ చిన్నారి ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషికి ఉరిశిక్ష వేస్తే దానిని హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఈ
వరుస ఘటనలతో మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉరిశిక్షల విషయంలో సాగదీత నాంచుడు ధోరణికి చెక్ పెట్టాలన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఘటనలు మోదీ సర్కార్కు మచ్చగా మారుతున్నాయి. పైగా ఇటీవల ఇలాంటి ఘోరాలు పెరిగిపోతున్నాయి కూడా. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా నేరస్తుల్లో భయాన్ని కల్పించలేకపోతున్నాయి. అందుకే జయాబచ్చన్ లాంటి వాళ్లు ఇటువంటి మృగాల్ని నడి రోడ్డుపై చంపేయాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న ఈ ఘటనలతో అటు అంతర్జాతీయంగా పరువు పోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలోనే మోదీ మదిలో ఏముందన్నది ఆసక్తికరంగా మారింది. జనం నుంచి సినీ క్రీడా రాజకీయ ప్రముఖుల నుంచి ఇప్పుడు ఇదే డిమాండ్ వినిపిస్తోంది. మహిళలకు రక్షణ కల్పించాలని చెబుతున్నారు. అందుకే ఈ సమయంలో మార్పు రాబోతోందా అన్న ప్రచారం సాగుతోంది. విప్లవాత్మక మార్పుకు మోదీ సిద్ధమవుతున్నారా, ప్రధాని మార్క్ నిర్ణయం ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కిషన్ రెడ్డి లాంటి వాళ్లు కూడా అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో దీనిపై ఓ నిర్ణయం ఉండబోతోందా అన్న మాట వినిపిస్తోంది. ఇక తిరుమల సమాచారం చూస్తే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వ దివ్య ప్రత్యేక ప్రవేశ దర్శనాలు.